మల్లికార్జున నగర్ బీజేఆర్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. భూములను ఫ్లాట్లనే కాదు, ఏకంగా కాలనీలో 25 అడుగుల ప్రధాన రహదారిని కబ్జా చేసి ఇంటి నిర్మాణం చేపట్టారు కొందరు కబ్జాదారులు. వివరాల్లోకి వెళితే నాగారం కృష్ణ, యాకయ్య మరియు బాలరాజు అనబడే వ్యక్తులు మరికొంత మందితో కలిసి ఏకంగా కాలనీలోని 25 అడుగుల ప్రధాన రహదారిపైనే ముక్కు వేసి ఇంటి నిర్మాణం చేపట్టారు. అంతేకాదు, గత 3 రోజులుగా కాలనీలోని ఇళ్లను, రోడ్లను, ఇండ్లలో ఒంటరిగా ఉన్న మహిళలను ఫోటోలు వీడియోలు తీస్తూ అందరినీ భయభ్రాంతులకు గురి చేశారు. ఈ ఘోరాన్ని చూసిన కాలనీ వాసులు ఏం చేయాలో అర్థం కాక జవహర్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. ఇలాంటి వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, రోడ్డును రక్షించాలని కాలనీ వాసులు పోలీసులను కోరారు. మధ్యాహ్నం పూట 12 కావచ్చు, 1 గంట, 3 గంటలకు ఆ ప్రాంతాన్ని వచ్చేసి వీడియో తీసుకుంటుర్రు, ఫోటోలు తీస్తుర్రు, పోతుర్రు, మీకు ఎవరు సపోర్ట్ ఇస్తారో మాకు అర్థమైతే లేదు అని వాళ్ళని బెదిరిస్తుర్రు. ఆ బెదిరించిన దాన్ని బట్టి అసలు ఏంది అని మాకు అర్థం కాక ఇప్పటికి 3 రోజుల నుంచి మా బాధలు మేము వండుకుంటూ, వద్దు మీరు, మేము ఆ తెరువు రావద్దు, మేము అది రోడ్డు అని మేము అన్నా కూడా వాళ్ళు ఇంటలేరు. రోడ్డుకు ముగ్గు పోస్తున్నారు, ఒక కాడ కాకుండా ఒక కాడ పోస్తున్నారు. అది రోడ్డు అని అతనికి తెలుసా? తెలుసు, తెలుసు. రోడ్డు అని తెలిసినా తెలిసినా ముగ్గు పోస్తుంది. మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి. ఉన్నాయి. ఆ దెబ్బ తట్టుకోలేక పోలీసుకి వచ్చినా మేము. ఆ దెబ్బకు తట్టుకోలేక పోలీసుకి వచ్చినాం. మరి కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఏనికే ఇప్పియాలి వచ్చినాం, దానికి ఆగలేకనే. లేడీస్ మేము అందరం కలిసి మాకు బస్సు వాళ్ళం వచ్చి మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినాం. దానికి అన్ని తీర్లా ఉన్నాయి. రోడ్డు అనే ప్రూఫ్ ఏంటంటే మాకు డ్రైనేజ్ వచ్చింది, కరెంట్ వచ్చింది, అన్నీ ఉన్నాయి. దాని మీద నల్లాలు వచ్చినాయి, అన్ని తీర్ల మొత్తం అదే రోడ్డు మీద మొత్తం నల్లాలు ఉన్నాయి, డ్రైనేజ్ ఉంది, కరెంట్ ఉంది, అన్ని తీర్లు ఉన్నాయి. ఉన్నా కూడా ఇప్పుడు ముగ్గులు పోసి మాది ల్యాండ్ అని వాళ్ళు ముందుకు వచ్చారు. అంత తాకుండా బండి తాకుండా అలచలు చేస్తున్నాం. మళ్ళా తర్వాత వచ్చి ఇట్లా ఆడలో ఫోటో తీసుకుంటా, గల్లీలలో ఒక్కొక్కళ్ళం ఫోటో తీసుకుంటా, మీ పేర్లు అడిగితే పేర్లు చెప్పబోతే వీడియో తీస్తారు. ఇక్కడ వాళ్ళ భయభ్రాంతులు చేస్తున్నారు. మా కాలనీ ఇప్పటికే 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు దాటింది. ఇప్పటి వరకు కూడా మాకు ఈ గడబడి లేకుండే గత 3 రోజుల నుంచి కృష్ణ అనే అతను మా దగ్గరికి వచ్చి గల్లీ గల్లీకి ముగ్గులు పోస్తుండు. ఈ రోడ్డు మాది అని రోడ్డు మీద ముగ్గు పోసి అరాచకం చేస్తుండు. మేము ఎవ్వలము లేని టైంలో మధ్యాహ్నం పూట 1 గంట 2-3 గంటల ప్రాంతాన్ని వచ్చేసి ఆయన ఒక్కడు రాకుండా ఇంకా 10 మందిని ఎంటబెట్టుకొచ్చి మమ్మల్ని అరాచకం చేస్తుండు.